కనీసం బడ్జెట్ కూడా పెట్టలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉందంటూ జగన్ విమర్శించారు. దానికి కారణం మీరే అంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి పయ్యావుల. 7 నెలలు 12 నెలల కాలంలో ఏకంగా 7 నెలలు రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని అధ్వానమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అని అంటే, 12 నెలల కాలానికి ప్రవేశపెట్టే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సింది పోయి, ఆ 12 నెలల కాలానికి సంబంధించిన కాల వ్యవధిలో ఏకంగా 7 నెలలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టే అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది అని అంటే, రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు అని అంటే, బడ్జెట్ పెట్టలేని పరిస్థితి పెట్టారు కదా మీరు. ఏ సంఖ్యని మీరు ట్రాన్స్పరెంట్ గా పెట్టారు? సిఎఫ్ఎంఎస్ కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పెట్టాం. ఎవరైనా ఇట్లా కొడితే ఈరోజు రాష్ట్రంలో ఏ శాఖలో ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎంత క్యాష్ ఫ్లో ఉంది, ఎంత ఇన్కమ్ ఉంది, ఎంత అవుట్ఫ్లో ఉంది అని ముఖ్యమంత్రి డాష్ బోర్డు పెట్టేవాళ్ళం. ప్రతిపక్షంలో నువ్వు ఉండి చూసుకున్నావు కదా. ఈ రోజున సిఎఫ్ఎంఎస్లోకి సరిగ్గా అప్లోడ్ చేయకుండానే కదా ఈ సమస్యలన్నీ కూడా. మీరు బిల్ ఇవ్వాలనుకున్న వాళ్ళకి రాత్రి 11:45 సిఎఫ్ఎంఎస్ లాక్ ఓపెన్ చేస్తారు. మీకు కావాల్సిన బిల్లులు అప్లోడ్ అవుతాయి, డబ్బులు 12 గంటలకు రిలీజ్ అవుతాయి, 12:03 మళ్ళీ సిఎఫ్ఎంఎస్ లాక్ అయిపోతుంది. మరి వాస్తవాలు ఎక్కడి నుంచి వస్తాయి?